గుడివాడ పట్టణంలో ఎక్కడ చూసినా అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క పావు భాగం అంటే అసలే ఒక్క పని కూడా జరగలేదు. రోడ్లు అయితే గుంతలు మాయమైపోయింది. పామర్ రోడ్డు వైపు చూసుకున్నా, ముదినేపల్లి రోడ్డు వైపు చూసుకున్నా, విజయవాడ రోడ్డు వైపు చూసుకున్నా, ఏ రోడ్డు వైపు చూసినా కూడా అనే రోడ్లు గుంతలమయంగా కనిపించి యాక్సిడెంట్లు కూడా అయిన రోజులు చాలా ఉన్నాయి. అలాగే రోడ్లు బాగు చేయాలి. అలాగే వాటర్తో చాలా ఇబ్బంది పడుతున్నారు గుడివాడ ప్రజలు. మురుకు వాటరే కానీ, అలాగే వాటర్ రాక చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ వెన్నెల రాము అన్నగారు పట్టించుకొని బాగు చేస్తారని మాకు నమ్మకం కలిగించారు. ఆ నమ్మకం మాకుందని 2024 సంవత్సరంలో ఆయన దేవుడి దయవల్ల ప్రజలందరి యొక్క ఆశీస్సులతో గెలుస్తారని. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అసలు చాలా అంటే చాలా ఏమీ బాగలేదు. ప్రజల్ని అనేకమైన ఇబ్బందులకు గురి చేస్తుంది, అనేకమైన కష్టాలకు గురి చేస్తుంది. అలాగే ప్రజలకి ఉపాధి అవకాశాలు అస్సలు లేవు. ప్రజలకి ఉపాధి అవకాశాలే కాకుండా ఎవరికి కూడా అభివృద్ధి కార్యక్రమం అస్సలు జరగలేదు. అసలు ఆంధ్రప్రదేశ్ అసలు అభివృద్ధి అవ్వలేదు. టీడీపీ గవర్నమెంట్ వస్తే అభివృద్ధి 100కి 100% జరిగిద్దని నాకు నమ్మకం ఉంది. ప్రజలందరికి కూడా ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే 2019లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ముందర టీడీపీ గవర్నమెంట్ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. అలాగే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళింది, రాష్ట్ర అభివృద్ధి కూడా ముందుకు తీసుకెళ్ళిందని మాకు తెలుసు. అలాగే 2024 సంవత్సరం అభివృద్ధి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందని మాకు నమ్మకం ఉంది. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాకు ఇక్కడ మీటింగ్ ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సక్సెస్ఫుల్గా అవడానికి 100% కృషి చేస్తున్నారు ప్రతి ఒక్క నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ. అదేవిధంగా జనసేన టీడీపీ కలయిక చాలా హర్షదాయకం, చాలా వర్కౌట్ కూడా అవుతుందండి ఈ నియోజకవర్గానికి. అలాగే ఈసారి గుడివాడలో టీడీపీ జెండా ఎగరేయడం కావండి, ఖచ్చితంగా అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారు. రేపు గెలిస్తే ఇంకా ముందు ముందు కార్యకర్తలకే కానీ అలాగే యువతకు కానీ మంచి భవిష్యత్తు ఉంటుంది. వెనిగల రాము గారు గెలుపు వల్ల చాలా గుడివాడ నియోజకవర్గం బాగుపడుతుంది అనే ఆలోచన బాగా ఉంది, ప్రజల్లో బాగా ఉంది. థ్యాంక్ యూ. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ అది బిజినెస్లో ఉందండి. వాస్తవంగా చెప్పాలంటే 13,000 అమ్మఒడి వేస్తే సంవత్సరాలు కరెంటు బిల్లు ద్వారా కానీ ఇతర ట్యాక్సుల ద్వారా కానీ అవి బ్యాక్ వెళ్ళిపోతాయి. ఏంటంటే ఈఎంఐ పద్ధతిలో కడుతున్నాం కాబట్టి ఎవరికి అర్థం కావట్లేదు ఆ విషయం. ఎవ్రీ మంత్ వెళ్ళేటప్పుడు అతను ఇచ్చేది ఒకసారి ఇస్తున్నాడు. ఈ విషయం కరెక్ట్గా క్యాల్కులేట్ చేసుకుని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. క్యాల్కులేట్ చేయలేక ఎవరికి అర్థం కావట్లేదు. కానీ సంక్షేమ పథకాలు టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన అన్ని సంక్షేమ పథకాలు ఇతర పార్టీ వాళ్ళు ఎవరు ఇవ్వలేదు ఇప్పటివరకు నాకు తెలిసిన వరకు. అలాగే తెలంగాణ అయినా కానీ, బెంగళూరు, కర్ణాటక కానీ, ఇటు కానీ ఏమంటారు ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వమే పేదల ప్రభుత్వం ఉండేది 100%. వేరే ప్రభుత్వం వచ్చినా పేదలకి ఎటువంటి ప్రయోజనం లేదు. పథకాలు పథకాలు అంటే పథకాల వల్ల కాదండి, అభివృద్ధి కావాలి. పేద ప్రజలు బతకాలన్నా, పేద ప్రజలకి మంచి జరగాలన్నా టీడీపీ ప్రభుత్వమే కరెక్ట్ అండి. టీడీపీ ప్రభుత్వం వస్తేనే అందరూ బాగుపడతారు, పేద మధ్యతరగతి అందరూ. నచ్చలేదు బాగా ప్రభుత్వం. టీడీపీ ఉన్నప్పుడే ప్రభుత్వం మాకు బాగా నచ్చింది. ఎందుకని నచ్చలేదు అంటే ఆయన వచ్చినాక చెప్తా అన్నవి కొన్ని మాత్రమే చేశారు. టీడీపీ ఆయన ఉన్నప్పుడు చెప్పిన వరకు చాలా వరకు చేస్తూనే ఉన్నారు. కానీ వీళ్ళు జనాలు ఎందుకు వైకాపాకి ఓటేశారో మాకైతే తెలియదు, అర్థం కాదు. చూద్దాం, ఎలక్షన్స్ వచ్చిన తర్వాత కదా గెలుస్తారు లేదు అని తెలిసేది. టీడీపీ రెండిట్లో ఏదొచ్చినా మాకు పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మాతో టీడీపీతోనే కదా, ఏదొచ్చినా మాకేం ఇబ్బంది లేదు. గెలవరు. ఇప్పుడు ఆయన గురించి చెప్పమంటే నోటికి దగ్గర రావాలండి, వదిలేయండి. రైతులు చాలా అవసరం పడుతున్నారు, చాలా దారుణంగా ఉంది.
ఆయన రావాలనే మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి జనసేన టీడీపీ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకని? ఎందుకని? రైతులకి మంచి సౌఖ్యంగా ఉంటుందని, వ్యవసాయానికి. చంద్రబాబు నాయుడు వస్తే వ్యవసాయ బాధలన్నీ తీర్తయ్యాలి. ఇప్పుడు 12 పంట అంతా నాశనం అయిపోయింది, చేతికి ఏమి రాలా, ఎవరిని అడగటానికి వీల్లేదు, ఏమంటానికి వీల్లేదు, ఎవరిని అంటే కేసులు పెడుతున్నారు. దీనికి తడిసి ఊళ్ళో బతకలేనంత భయం వచ్చింది. ఈ రోజున రాష్ట్రంలో ఒక నిరంకుశ పాలన సాగుతూ ఉంది. భావితరాల కోసం రేపు రానున్నటువంటి రోజుల్లో ఈ గుడివాడ వేదికగా మా గౌరవ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చేయ కలిపి రాష్ట్రాన్ని ఒక ముఖ్య ఒక దిక్కుసూచిగా ముందుకు తీసుకెళ్ళబోతా ఉన్నారు. దాన్ని ఈ వేదిక ద్వారా ఇవాళ మేము ప్రజలందరికీ కూడా తెలియజేయదలుచుకున్నాము. రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం జనసేన కూడా ఈ ఇలాంటి దుర్మార్గుణ్ణి పాలద్రోలి ఒక ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి ఒక మా బంగారు బాట వేయబోతా ఉన్నాం. దీనికి మా అధినేత ఈ గుడివాడ బహిరంగ సభ ద్వారా ప్రజలకి వివరించనున్నారు. టీడీపీ అనేది రావడం తథ్యం. ఇప్పుడు జనసేన కలిసింది కాబట్టి ఇంకా అత్యధిక మెజార్టీ అయితే ఇంకా మంచిగా టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి ముఖ్యంగా ఈ గుడివాడలో కూడా టీడీపీ జెండా ఎగరైపోతా ఉన్నాం. అన్ని అక్కడ జగన్మోహన్ రెడ్డే ఓడిపోతున్నాడు. వైసీపీ ప్రభుత్వం అనేది కుప్పకూలిపోతా ఉంది. ఇక దుర్మార్గాలు అరాచకాలు చేసిన ఉన్మాదులందరం కూడా మరి దేశం వదిలి పారిపోవడానికి కూడా సిద్ధమైపోతున్నారు. అవునగడ్డ కృష్ణా జిల్లా మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ గారి సారథ్యంలో మేము ఇక్కడ రావటం జరిగింది. మరి ఇప్పుడున్న పరిస్థితులు ప్రజలు చూస్తూ ఉంటే అదేవిధంగా పౌరాణిక నాటక రంగంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నారు కళాకారులు. అదేవిధంగా కళాకారులు ఎంతోమంది జీవన ఉపాధి లేకుండా నోచుకున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నారు. మరి ఆనాడు తెలుగుదేశం పరిపాలనలో మహానటుడు నందమూరి తారక రామారావు గారు సాంస్కృతి శాఖని, మరి అదేవిధంగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో సాంస్కృతిక కళా రంగాన్ని, సాంస్కృతిక శాఖని ఎంతో అభివృద్ధి చేయటం, మరి కళాకారులను ఎంతోమందిని బ్రతికించటం, అన్నం పెట్టడం జరిగింది. అదేవిధంగా జనసేన తెలుగుదేశం రెండు కూటమి కలిసి పనిచేస్తున్నవి కాబట్టి అదేవిధంగా ప్రజలు ఇప్పుడున్నటువంటి ఇబ్బందులు చూస్తా మరి ఎంతగానో ఆదరిస్తారని, మరి ఎంతో బలోపేతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా కళాకారులు కూడా చాలా ఆవేదనతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని ఏనాడు ఏనాడు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. అనేక క్షమక్షేమ పథకాలు ప్రజలకి అందుబాటులో ఉన్నాయి, జరిగినాయి. మరి ఈ ప్రభుత్వంలో చాలా చాలా పథకాలు చెప్పారు. మరి ఏ పథకం కూడా మరి మందు నిషేధం అన్నారు. మరి ఆ మందుని ఎంత రేటు వేసుకుని అమ్మటం జరుగుతుందో, మరి అదేవిధంగా ఇసుక మరి అందుబాటు ధరలో లేకుండా ఈ ప్రభుత్వంలో మరి చెప్పినవన్నీ చేయకుండా నిర్లక్ష్యంతో మరి రాబోయే రోజుల్లో మన తెలుగుదేశం జనసేన పార్టీని బలోపేతం చేసి గెలిపించుకోవాలని ప్రజలంతా ఆకాంక్షతో ఎదురు చూస్తున్నారు.